మూతులు ముక్కులు గడుక్కునేతందుకు, ధూప అయితే తాగేతందుకు నీళ్లు లేకుండా పూట గడుస్తుందా? అసలు పొద్దెళ్తుందా? వానలు కొట్టి మన చుట్టూ ఎన్ని నీళ్లున్నా నల్ల నీళ్లు రాకుంటే మాత్రం పెద్ద తిప్పలు వచ్చేవాడ్డట్టే. ఇక తాగేతందుకు సర్కారోళ్ళు యాళ్లకు నీళ్ళు ఇయ్యకుంటే ఏం చేస్తాం? కాలి బిందెలు తీసుకొని రోడ్డు ఎక్కుతాం, నీళ్ళు ఇయ్యాలని ధర్నాలు చేస్తాం. అవు గీళ్ళు కూడా గట్లే చేసిర్రు. తాగేతందుకు గుక్కె నీళ్ళు ఇయ్యుర్రి మహాప్రభో అని బిందెలు పట్టుకొని రోడ్డు ఎక్కిర్రు. ఎంతకాలం గీ నీళ్ళ కోస, ఇంకా ఎన్నేళ్ళు మాకి అవస్థలు? ఇంటింటికి నల్ల ఆంటీలి, మిగిలిన నీళ్లు పోదానికి ఇంకుడు గుంతలు ఆంటీలి, ఎయ్యి నీళ్లు చెయ్యి గడుక్కుందని కూడా లేవాయే. ధూపగోని కుక్కెడు నీళ్లు తాగుదామంటే గొంతు తడుపుకుందానికి కూడా కాపిష్కర్ నీళ్లు లేవాయనని అడిగి అడిగి యాష్టకొచ్చిన పబ్లిక్ కాలి బిందెలు పట్టుకొని ఎంపీడీఓ ఆఫీస్ ముంగడ ధర్నా కూర్చున్నారు. ఊళ్ళో బోరెయ్యాలే, తాగేతందుకు నీళ్లు ఇయ్యాలని దండాలు పెట్టినా దస్కాలు పెట్టినా ఒక్కలు ఒక్కలంటే ఒక్కలు కూడా పట్టించుకున్న నాయుడే లేడాయనని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. కొమరం భీము ఆసిఫాబాద్ జిల్లా దహేగా మండలంలో చిన్న ఆయన ఊళ్ళో 7 నెలల నుంచి వెళ్ళి తాగేతందుకు నీళ్లు లేక నానా తిప్పలు పడుతున్నారట. ఊరి బయట ఉన్న వాగులంగా ఎత్తుకొచ్చుకొని వడబోసుకొని తాగుతున్నారట. ఇకకి ఊరోళ్లకు షెయి పార్టీ వత్తాసు కొచ్చుడుతోని ఇగింత ఎక్కువనే బలం వచ్చినట్టు అయింది. ఉత్సవాలకు ఉద్దర ఖర్చులు పెట్టుకోకుంటే ఊళ్ళో ఓ బోరేస్తే కాదా అని ఎత్తెత్తిపోస్తున్నారు. అరిషేత్ర తేనె పోసి మోషేతి నాకిస్తున్నట్టే చేస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు సర్కార్ వాళ్ళ మీదికి. తలాపున గంగ పారుతుంటే గుక్కెడు నీళ్లకు గది లేకుండా అయిందని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. చూడాలే మరి గీళ్ళ నీళ్ల గోడు ఎన్నడు తీరుతుందో ఎట్ట తీరుతుందో నన్ను ఏడు ముచ్చట.